బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ ఈ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సామాన్యులను సెలబ్రిటీలను చేస్తుంది హీరోలను పరిచయం చేస్తుంది తెలుగులో అయితే ఈ ప్రోగ్రామ్ ఎక్కువ తెలుగులో సీజన్ ఎయిట్ స్టార్ట్ చేసేందుకు ఛానల్ నిర్వాహకులు రెడీ అవుతున్నారు కంటెస్టెంట్ల ఎంపికపై కూడా ఓ క్లారిటీకి వచ్చేశారు వాళ్ళు కూడా దాదాపు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది ఆ లిస్ట్ చూస్తే క్యూరియాసిటీ మరింత పెరుగుతోంది ప్రతి సీజన్ లో ఒక యూట్యూబర్ ను కంటెస్టెంట్ అంటగా తీసుకువస్తూ ఉంటారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో బంచిక్ బబ్లును తీసుకోబోతున్నారట యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజ్ తరుణ్ హీరోగా సక్సెస్ కొట్టి ఏళ్ళు అవుతోంది హౌస్లోకి వస్తే తన కెరియర్కు ప్లస్ అవుతోందని రాజ్ తరుణ్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ విరూపాక్ష ఫేమ్ సోనియా సింగ్ కూడా బిగ్ బాస్లో అడుగు పెట్టబోతోందట ఇక నటి హేమ కూడా బిగ్ బాస్లోకి రాబోతుందని తెలుస్తోంది ఇప్పటికే ఓ సీజన్లో బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన హేమ మొదటి వారమే ఎలిమినేట్ అయిపోయింది అయితే ప్రస్తుతం పర్సనల్ లైఫ్ చుట్టూ కాంట్రవర్సీలు తిరుగుతూ ఉండటంతో ఏమను కంటెస్టెంట్ గా తీసుకుంటే సీజన్ కు ఐప్ వస్తుందని ఛానల్ ప్రతినిధులు ఆలోచిస్తున్నారట ఇక ఈ రియాలిటీ షో కు అప్పుడప్పుడు రియల్ లైఫ్ కపుల్స్ వస్తూ ఉంటారు అయితే ఈసారి మాత్రం కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేశారని తెలుస్తోంది విడాకులు తీసుకున్న మాజీ ఇన్ఫ్లుయెన్సర్ నేత్ర మోటివేషనల్ స్పీకర్ వంశీ కృష్ణ హౌస్ లో అడుగు పెట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు ఇక జబర్దస్త్ నుంచి బిగ్ బాస్ కు ప్రతి సీజన్ లో ఎవరో ఒకరు అవుతూనే ఉంటారు అలా ఈసారి నరేష్ రియాజ్ కిరాక్ ఆర్పీలో ఎవరో ఒకరు కంటెస్టెంట్గా వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది యాంకర్ కమ్ నటి రీతు చౌదరిని కూడా బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది స్ట్రీట్ ఫుడ్తో సోషల్ మీడియా సెన్సేషన్గా మారిన కుమారి ఆంటీని కూడా బిగ్ బాస్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట ఇప్పటికే మా టీవీలో కొన్ని ప్రోగ్రామ్స్లో కుమారి ఆంటీ మెరిసింది సోషల్ మీడియా గానే కాకుండా పొలిటికల్గాను క్రేజ్ తెచ్చుకున్న బర్రెలెక్కను కూడా సీజన్ ఎయిట్ కోసం బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది వీళ్లతో పాటు బుల్లెట్ భాస్ స్కర్ చెమ్మక్ చంద్రలో ఒకరిని తీసుకునే ప్లాన్ అయితే జరుగుతుంది బచ్చిల పాపగా ఫేమస్ అయిన నటి కుషిత కల్లపును కూడా బిగ్ బాస్ నిర్వాహకులు కాంటాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక నల్గొండ పరువు హత్య తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి తెలిసారు అమృత ప్రణయ్ ఆమెను కూడా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లోకి తీసుకుంటే బాగుంటుందని నిర్వాహకులు అనుకుంటున్నారట మరి ఇందులో ఎవరు ఫైనల్ అవుతారు చివరికి హౌస్ లోకి అడుగు ఎవరు అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే